హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఎంతమందికి ఇచ్చారు అనే దానికి సంబంధించి మీకు లేటెస్ట్ అప్డేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పంపిణీ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట దానికి సంబంధించి మీకు వీడియోలో అయితే క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియో ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగా ఇరవై వేల నూట ఎనిమిది మందికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇవ్వడం అయితే జరిగిందనమాట వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి ఈ నెలలో కొత్తగా ఇరవై వేల నూట ఎనిమిది మంది అర్హత సాధించారు దీంతో జిల్లాల్లో మొత్తం లబ్ధిదారుల సంఖ్య ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కేవలం ఒక జిల్లాకు మాత్రమే అనమాట రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాదు కేవలం ఒకే జిల్లాలో ఇక్కడ ఇన్ని ఇరవై వేలు అయితే రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు లబ్ధిదారులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఫెన్షన్లు అయితే అందించడం అయితే కూడా జరిగింది మూడో తేదీ వరకు కూడా పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందన్నమాట మారిన నిబంధనల ప్రకారం ఏ నెలలో పెంచను అదే నెలలో తీసుకోవాలి వేలుముద్ర ఐరిస్ విధానం ద్వారా పంపిణీ జరుగుతుంది ఇక శాశ్వత చిరునామాకు దూరంగా ఉన్న లబ్ధిదారులకు గత ఆరు నెలలుగా ఏ ప్రాంతంలో అయితే పెంచును అందుకుంటున్నారో అదే సచివాలయంలో ఈ నెలలో మ్యాపింగ్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది కాబట్టి అది ఉపయోగించుకొని వారు అక్కడే తీసుకోవచ్చు అదేవిధంగా ఇంకో జిల్లా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఆరు వేల రెండు వందల నలభై మూడు కొత్త పెన్షన్లు అయితే ఇచ్చారనమాట ఇది మనకి మయూరు నుంచి రావడం జరిగింది మయూరు కూడల నుంచి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగింది కదా పంపిణీ చేశారు ఇక ఇక్కడ కొత్తగా చూసుకున్నట్లయితే వాలంటీర్లు నేరుగా వెళ్ళి వెళ్ళి అందజేశారనమాట అన్ని విభాగాలకు చెందిన ఆరు వేల రెండు వందల నలభై మూడు పెన్షన్లు కొత్తగా మంజూరు అయ్యాయి అన్నమాట ఈ నెలలో మొత్తం మూడు లక్షల ముప్పై వేల మందికి అయితే ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరిగింది ఈ విధంగా యావరేజ్గా ఒక్కో జిల్లాకి ఆరు వేల నుంచి పదివేలు పదిహేను వేల వరకు కూడా పెన్షన్లు అయితే మంజూరు చేశారు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది పెండింగ్లో ఉన్న పెన్షన్కి సంబంధించి కూడా తొందరలో అయితే పరిష్కారం తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి కూడా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఇస్తూ ఉంటాను ఫాలో ఈ ఈడో లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి